గిరిజన విద్యకు ప్రాధాన్యత. గిరిజనులను 100% అక్షరాస్యులుగా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత ప్రణాళికను అమలు చేస్తోంది. గిరిజనుల కోసం ఇప్పటికే వివిధ రకాల విద్యా సంస్థలను ఏర్పాటు చేసి ప్రాథమిక, ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ వరకు ప్రతి గిరిజన విద్యార్థి విధిగా చదువుకునేలా చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఇప్పటికే వివిధ స్థాయిల్లో 2682 గిరిజన విద్యాలయాలు నడుస్తున్నాయి. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం మేరకు గిరిజనులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే విజయనగరం జిల్లా పురపాంలో గిరిజన ఇంజనీరింగ్ కాలేజీ, పాడేరులో వైఎస్ఆర్ గిరిజన మెడికల్ కాలేజ్, విజయనగరం వద్ద గిరిజన యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తుంది. గిరిజన విశ్వవిద్యాలయంలో ఈ విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్లు ప్రారంభం కానున్నాయి. మెడికల్ కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీ నిర్మాణాలు పూర్తికాగానే వాటిలోనూ అడ్మిషన్లు మొదలవుతాయి. ఇప్పటికే గిరిజనుల కోసం అరకులో కొత్తగా ఏర్పాటు చేసిన క్రీడా పాఠశాలలో కూడా అంతర్జాతీయ ప్రమాణాలతో అన్ని సౌకర్యాలు కల్పించారు. మంచి ఆట వస్తువులు కొనుగోలు చేసి అనుభవజ్ఞులైన క్రీడా ఉపాధ్యాయుల చేత శిక్షణ ఇప్పిస్తున్నారు. గిరిజన విద్యార్థులపై ప్రాథమిక దశ నుంచి ప్రత్యేక శ్రద్ధ వహించేలా ప్రభుత్వ చర్యలు తీసుకుంది. ప్రస్తుతం వివిధ స్థాయిలో గల 2682 గిరిజన విద్యాలయాల్లో మొత్తం 2,04,588 మంది గిరిజన చిన్నారులు విద్యను అభ్యసిస్తున్నారు. గిరిజన సంక్షేమం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రస్తుతం ఒక్కొక్క ఉపాధ్యాయుడు మాత్రమే ఉంటున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాక విద్యార్థుల సంఖ్యను బట్టి మరో ఉపాధ్యాయుని నియమించేలా చర్యలు తీసుకుంటుంది.